పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితికి సంబంధించి ఒక ప్రతిపాదన, మరి మీరెంతో మీకు అంతే అన్న ప్రతిపాదన మీద మరి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితికి సంబంధించి మరి పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ రెడ్డప్ప గారు మనతో పాటు మాట్లాడేందుకు స్కైప్లో సిద్ధంగా ఉన్నారు. వారిని ఇన్వైట్ చేద్దాం. బీసీ రెడ్డప్ప గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్తే సార్. రైట్, రెడ్డప్ప గారు చెప్పండి, పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు పార్స్కు సంబంధించి, అదేవిధంగా మరి మీరు ఒక డిమాండ్ కూడా చేయడం జరిగింది, ఒక ప్రతిపాదన, మీరెంతో అంటే మీ జనాభా ఎంతో మీకు అంతే అంటూ. సో దీనికి సంబంధించి మీరు ఎలా కృషి చేస్తున్నారు, పార్స్ తరపున ఎలా ముందుకెళ్తున్నారు? సార్ మొట్టమొదట నా పేరు బీసీ రెడ్డప్ప, ఎక్స్ మిలిటరీ. నేను పార్స్లో పీలేరు నియోజకవర్గ కన్వీనర్గా నియమించబడినాను. పార్స్ తరపున మన పీలేరు వర్గ బహుజనులందరికీ నేను మీ ద్వారా తెలియజేయడం ఏమంటే, మన బహుజనులందరూ కూడా పార్స్లో పూలే రాజాధికార సమితి, దీని ద్వారా మనము బహుజనులు రాజాధికారం సంపాదించుకోవాలని, ఆ సంపాదించుకోవాలంటే మనం అందరూ కూడా ఏకంగా ఉండి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిని బలపరుచుకొని మనం ఈ రోజుల్లో అల్ప వర్గాలు ఉన్నవారే ఇన్ని సంవత్సరాలుగా రాజ్యాలు ఏలుతా ఉన్నారు కాబట్టి మనము కూడా అధిక సంఖ్యలో ఉన్నటువంటి అధిక బహుజనులందరూ కూడా కలిసి, 80% ఉన్నటువంటి బహుజనులందరూ కూడా కలిసి మనము సమిష్టిగా పోరాడి మనము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారంలో ప్రస్తావించిన సిద్ధాంతం ప్రకారం, సమానత్వము అనే సిద్ధాంతం ప్రకారం అన్ని రంగాల్లోన మనకు అన్ని పదవుల్లోన రిప్రజెంటివ్ చేసి మనం రాజ్యాధికారాన్ని సంపాదించుకుంటే బహుజనులకు మనకున్నటువంటి సమస్యలు మనమే అర్థం చేసుకున్నాము, మనకే తెలుసు కాబట్టి, వాళ్ళకన్నా అగ్రకులాల వారికన్నా కూడా మనకు ఎక్కువగా తెలుసు కాబట్టి ఈ బహుజన సమస్యలు మన బహుజనుల్లో ఎవరో ఒక్కరిని ఎన్నుకొని అతను రిప్రజెంటేటివ్గా పోయి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మన సమస్యలు తీర్చేదానికి మనం ప్రయత్నిస్తామని కూడా నేను మీ ద్వారా మా బహుజనులందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను సార్. రైట్ అండి, ఆల్ ద బెస్ట్ అండి రెడ్డప్ప గారు. మరి అదేవిధంగా దీనికి సంబంధించి అంటే రిజర్వేషన్లు వద్దు, మాకు రిప్రజెంటేషన్ కావాలంటున్నారు, మరి రిజర్వేషన్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం, రిజర్వేషన్ వల్ల మరి మీరు చెబుతున్నట్లుగా బహుజనులకు వచ్చిన ప్రయోజనాలు ఏంటంటారు ఇప్పటి వరకు? రిజర్వేషన్ల వల్ల బహుజనులకు వచ్చిన ప్రయోజనాలు నాకు నా వరకు అయితే మనం ఆలోచించిన ఏమీ లేదు. అదే కదా మాకు రిజర్వేషన్లు వద్దు, మా జనాభా సంఖ్య బట్టి మాకు అన్ని పదవుల్లోన మాకు మేమెంతో మాకంతోనే స్థానం కల్పించి కొన్ని గ్రామ స్థాయి నుంచి కూడా సర్పంచులు కానివ్వండి, ఎమ్మెల్యేలు ఎంపీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, అన్ని కూడా మా కుల బహుజనులు ఎంతమంది ఉండారో ఆ స్ట్రెంత్ ప్రకారమే మాకు అన్ని పదవుల్లో కూడా మాకు అవకాశాన్ని కల్పించి బహుజన రాజ్యాధికారం సంపాదించుకోవడానికి అన్ని వర్గాల వారు తోడ్పడితే మేము మా సమస్యలు పరిష్కరించుకోవడం కోసం అవకాశం ఉంటుందని నేను తెలియపరుస్తున్నా. రైట్ రెడ్డప్ప గారు, అంటే దీనికి సంబంధించి కూడా మరి ఏ కులాలకు సంబంధించిన ఆ కులాల రిప్రజెంటేషన్ తోటి ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు ఉండనే ఉన్నారు, మరి ఆ ఎమ్మెల్యేలు ఉన్న సమస్యలను చూడలేకపోతున్నారా? మరి కొత్తగా మీరు రిప్రజెంటేషన్ అంటున్నారు, మళ్ళీ దీనికి ఏమంటారు? ఒక విషయం సార్, కానీ అనగానే బహుజనులు ఎవరో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలుగా ఉండారు. అదేవిధంగా కాకుండా ఈ 100% ఉన్నటువంటి అగ్రకులాల వారే అధికంగా ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. రాజకీయాల్లో కానీ మంత్రి పదవుల్లో కానీ అన్ని విధాల అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అన్ని కులాల వారే అధికంగా ఉండారు. మన బహుజనులు ఎక్కువగా ఉన్నందువల్ల మైనర్లు మెజారిటీ లేని కారణంగా వాళ్ళు ఏవి పబ్లిక్ గా ఆ గవర్నమెంట్ తో కానీ లేదంటే నాయకులతో కానీ అనుకూలంగానే వాళ్ళు స్పందించి మన బహుజనులకు న్యాయం చేయలేని పరిస్థితుల్లో చేయాలని వాళ్ళ కాన్సెప్ట్ ఉండే చేయలేని పరిస్థితుల్లో
వాళ్ళతో ఏకీభవించి మౌనంగా పాటిస్తా మౌనంగానే ఉన్నారు సార్. రైట్ రెడ్డిప్ప గారు, అంటే మీరు అత్యధిక మెజారిటీ అంటున్నారు, మరి ఎక్కువ మంది ఉన్నారు అంటున్నారు, మరి తక్కువ మందే ఇప్పుడు ప్రభుత్వాలలో మరి స్థిరపడ్డారు అంటున్నారు, మరి రాజకీయాల్లో కానీ పరిపాలనలో కానీ కావాల్సింది చొరవ, మెజారిటీ కాదు. ఒకవేళ మెజారిటీ కాదు అనుకుంటే మరి చొరవగా రాజకీయాల్లో కానీ ఇతర ఆ యొక్క పద్ధతులు కానీ దూసుకెళ్తున్నారు, ఒకవేళ ఓసీలు అనుకుంటే మరి బీసీలు వెనకబడ్డారు అనుకోవచ్చు అంటారా? తప్పకుండా సార్, ఈ విషయంలో వెనకబడినారు. ఎందుకు అంటే వాళ్ళు మొబలైజేషన్ లేదు, అందరూ కూడా చైతన్యవంతులుగా చేసేదానికి ఈ పార్స్ సంస్థ ద్వారా మేము ప్రతి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాడి వాళ్ళ చైతన్యాన్ని తెప్పించి అన్ని పదవుల్లో వాంటెడ్గా పాల్గొని మన బహుజన రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలనే ఒక కాన్సెప్ట్తో మేము మా వంతు మేము కృషి చేస్తున్నాం సార్. రైట్, మరి పార్స్ తరపున పార్స్కు సంబంధించి మరి పీలేరు నియోజకవర్గ కన్వీనర్గా మరి ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు, బహుజన వాదాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, పార్స్ని ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు రెడ్డిప్ప గారు? మేము ఈ పార్స్లో పీలేరు కన్వీనర్గా నన్ను నియమించినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క నా అండర్లో ఉన్నటువంటి ఆరు మండలాలు గ్రామ కమిటీలు వేయడము, మండల కమిటీలు వేయడము, తర్వాత నియోజకవర్గ కమిటీలు వేయడం కూడా నియమించడానికి నేను నన్ను కన్వీనర్గా నియమించినటువంటి ఏ బలరాం గారి ఆధ్వర్యంలో అతని సలహాల మేరకు సూచనల మేరకు నేను పూర్తిగా ఈ కమిటీలు ఫామ్ చేసి మన పార్స్ నియమ నిబంధనలను దానివల్ల మనకు మన బహుజనులకు రాబోయే మంచి చెడులను వాళ్ళకు క్లుప్తంగా వివరించి వాళ్ళను ఒక ఏకదాటిగా ఒక ఐక్యతతో యూనిటీ ఒక క్రమశిక్షణగా ముందుకు రావాలని కూడా నేను అందరినీ గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా నేను వాళ్ళకు చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా మా మాటలకు మా పార్సు సిద్ధాంతాలకు కట్టుబడి మాతో రావడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. రైట్ రెడ్డిప్ప గారు, వీళ్ళందరూ కూడా ఒకే త్రాటి మీదకి తీసుకొస్తున్నారు అంటున్నారు, మరి అందులోనే మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇతర పార్టీలలో చేరి ఆ పార్టీ నాయకులకు ఆ పార్టీలకు మరి ఇప్పటివరకు సేవ చేయడం జరుగుతుంది, మరి వారందరూ మీరు అన్నట్లుగా పార్సులకు వచ్చి అందరూ ఒకే త్రాటి మీదకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉందంటారు? మొత్తమేట ఇంతవరకు కూడా పెద్ద కొన్ని తరాలుగా అగ్రకుల నాయకులు క్రిందనే వీళ్ళు వాళ్ళ పార్టీ జెండాలు మోస్తూ వాళ్ళ ప్రచారాల్లో వాళ్ళకు అనుకూలంగానే తిరుగుతున్నారు. కానీ అప్పుడు ఉన్న జనరేషన్ వేరు, ఇప్పుడు ఉన్న జనరేషన్ వేరు. ఈ జనరేషన్ ప్రకారం ప్రతి ఒక్కడు కూడా మేమెంతో మా సమస్యలు ఎన్నున్నాయో మా సమస్యల్లో మేము కూడా రిప్రజెంటేటివ్గా ఉండి ప్రభుత్వంలో మేము మా సమస్యలు వీలైనంత వరకు సాధించుకోవాలనే మోడిఫై అవుతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ ప్రకారము ఈ పార్స్ చేసే వివరించే సిద్ధాంతాల ప్రకారము జనాలు బహుజనులు అందరూ కూడా వాళ్ళు పరివర్తన చెంది రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడానికి అడుగడుగునా ముందుకొస్తారని నేను ఆశిస్తున్నాను. రైట్, రిప్రజెంటేషన్ కావాలంటున్నారు రెడ్డిప్ప గారు. ఓకే, మరి రిప్రజెంటేషన్ సంబంధించి ఇప్పటికే ఎస్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఎస్సీ ఎమ్మెల్యేలు, మరి అదేవిధంగా బీసీ నియోజకవర్గాలకు సంబంధించి బీసీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఉండనే ఉన్నారు కదా, అంటే వారు చేయలేంది మళ్ళీ పార్స్ ద్వారా మీరేం చేయబోతున్నారు? కానీ వాళ్ళు కొన్ని సీట్లు మాత్రమే కేటాయించారు కదా, అలా కాకుండా మేమెంతో అంటే మా స్ట్రెంగ్త్ ఎంత ఉందో ఆ స్ట్రెంగ్త్ బట్టి మాకు సీట్లు కేటాయించాలి అనే కాన్సెప్ట్ మాది. రైట్, మరి మీరు కోరుకుండా మీరు చేసిన ప్రతిపాదన నెరవేరుతుందంటారా? నెరవేరేందుకు పార్స్ సభ్యులుగా మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అది నెరవేరుతుంది అనే మా ఉద్దేశం. మేము అందరూ కూడా నెరవేరాలా, మా తరాలు కాకుండా రాబోయే భావితరాలకైనా ఈ జనరేషన్ లో చేంజింగ్ అనేది వచ్చి ఈ వెనుకబడిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ బుద్ధిస్టులు క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవడానికి ఎవరో ఒక వ్యక్తి, ఇప్పుడున్నటువంటి విద్యావంతులు కావచ్చు శాస్త్రవేత్తలు అందరూ కూడా ఇంత ముందు లాగా కాకుండా ముందడుగు వేసి విద్యావంతులు ఎంతో మంది విద్యావంతులు అయినారు ఈ కులాల్లో, వీళ్ళు ఎవరో ఒకరు వచ్చి మన సమస్యలు మనం పరిష్కరించుకునే మార్గాన్ని ఎత్తుకుంటారని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. రైట్ అండి, మరి పార్స్ సంబంధించి సభ్యత్వాల నమోదు ఎలా ఉంటుంది, మరి పార్స్లో మెంబర్స్గా మీరు ఎలా అందరినీ యాడ్ చేస్తున్నారు? పార్సు సిద్ధాంతాలు మా సిద్ధాంతాలు అనేది వాళ్ళకి వివరించిన తర్వాత వాళ్ళకు మండల వైజ్ గ్రామ స్థాయిలో కమిటీల్లో ఒక
కన్వీనర్ను కో కన్వీనర్లు సభ్యత్వాను నమ్మ సమిత్వాలను నమ్మేందు నమోదు చేస్తున్నాము. దానికి గ్రామ స్థాయి మండల స్థాయి కానీ నియోజకవర్గ స్థాయిలో కూడా అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఈ మా సిద్ధాంతాలు ఈ కాన్సెప్ట్లు ఎవరంటే ఆరు బీసీసీఎం కావాలి, మేమెంతో మాకంత ప్రతిపాదన ఉండాలి, తర్వాత 50% మహిళలకు రిజర్వేషన్ కావాలి, తర్వాత ఈ అన్ని విషయాల్లో కూడా మనం ఫస్ట్ రాజ్యాధికారం సంపాదించుకోవాలి అనే కాన్సెప్ట్ తో మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి అందరికీ వివరించిన ద్వారా వాళ్ళందరూ కూడా రైట్. పీలేరు నియోజకవర్గ కన్వీనర్గా మరి బీసీ రెడ్డప్ప గారు తన యొక్క మనోభావాలను వ్యక్తం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్స్ మెంబర్గా మరి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, బహుజనులందరినీ ఒకే త్రాట్ మీదకి ఏ విధంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు, అదేవిధంగా మరి వీరందరినీ పార్స్లో మరి ప్రధాన ధ్యేయంగా ముందుకు కొనసాగుతున్న రాజ్యాధికారం దిశగా ఏ విధంగా తీసుకెళ్తున్నారని చెప్తున్నారు. ఎస్ రెడ్డప్ప గారు చెప్పండి, మరి దీనికి మీరు కృషి ఎలా చేస్తున్నారు ఒక మెంబర్గా? మెంబర్గా నా బాధ్యత ఏమి అనేది, నా శాయశక్తులా నేను ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండే సిద్ధాంతాలకు వివరించడము, వాళ్ళను ప్రతి ఒక్కరిని మెంబర్ గా చేరి మన సమస్యలు మనం, ఇప్పుడు ఒక కుటుంబం ఉందండి, ఒక కుటుంబంలో ఆ కుటుంబ యజమాని ఆ కుటుంబ సమస్యలు పరిష్కరించుకోకపోతే ఏరే పక్క అతను లేదంటే ఇంకెవరో వచ్చి మన సమస్యలు అర్థం చేసుకొని మనకు సమస్యల పరిష్కారానికి ముందు వచ్చినా కూడా వాళ్ళు సంపూర్ణంగా మన గురించి తెలియదు కాబట్టి మనలో నిర్ణయం ముందుకు పోయి రాజ్యాధికార అన్ని సంపాదించుకొని మన సమస్యలు మనం పరిష్కరించుకోవడానికి ముందుకు వస్తారు అని చెప్పింది నేను ఆలోచిస్తా ఉన్నాను. రైట్ అండి, మరి రాజ్యాధికారం అంటున్నారు, మరి ఇప్పటికే ప్రభుత్వాలు కూడా బోలెడని వచ్చాయి పోయాయి మనం చూస్తూనే ఉన్నాం, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్లుగా సమస్యలు ఉన్నట్లుగా మరి వినిపిస్తూనే ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీరు చెబుతున్నట్లుగా మరి పార్స్ ద్వారా ఒకవేళ రాజ్యాధికారం వస్తే సో ఏ విధంగా సమస్యలన్నీ పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఒక ఉదాహరణకు మన పక్క రాష్ట్రం తమిళనాడే చూసారండి మీరు. ఓకే, తమిళనాడులో కూడా ఇంట్లో రాజకీయ కుటులతో రాజకీయాలతో ఎవరికి అమ్మ మన అమ్మ అమ్మని పూజించే పెద్ద పెద్ద పార్టీలు కూడా అణగదొక్కేసి ఈరోజు బీసీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ బీసీ ముఖ్యమంత్రి అయిన దాని వల్ల ఎవడైతే కష్ట సుఖాలు కన్నీటి బాధలు తెలుస్తాయో అతనే పదవిని అలంకరించినాక ఆ పదవిలో ఉండి అతను మన పేదలకు మన బహుజనులకు ఏం చేయాలనేది వాళ్ళకి సంపూర్ణంగా అవగాహన ఉంటుంది కాబట్టి అదే సిద్ధాంతం ప్రకారం ఈరోజు మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఏ విధంగా మన పరిపాలన సాగించి ఒక మోటివేట్ చేసి ఒక ఎగ్జాంపుల్గా అన్ని రాష్ట్రాలకు ఆయన ఒక ఉదాహరణమైన ముఖ్యమంత్రిగా ఉండాడు అని మేము అనుకుంటున్నాం. ఆయన చేసే సిద్ధాంతాలు ఆయన చేసే పనులు బట్టి ఈ మేము అంతా అదే అనుకుంటున్నాం. ఆ విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎందుకు ఎవడో ఒక వ్యక్తి మనం ఈ విధంగా ప్రయత్నించడం వల్ల మనలో ఎవడు సైన్ అవుతాడో ఏదో ఒక రోజు సైన్ అయ్యి రాబోయే భావితరాలకు కూడా మనకు మంచి జరుగుతుంది. అదే పక్క రాష్ట్రంలో లాగా మన బహుజనుల సమస్యలు పరిష్కరించుకునే అవకాశం వస్తుంది, ఆ రోజు ఆ దినం వస్తుందని కూడా మేము ఆశిస్తున్నామండి. రైట్, రెడ్డప్ప గారు ఇప్పుడు అదేవిధంగా మరి ఇతర రాష్ట్రాలు అన్నారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు వేరే, సామాజిక పరిస్థితులు వేరే, ఆర్థిక పరిస్థితులు వేరే, ఇతర స్థితిగతులు వేరే, ఆ రాష్ట్రంలో అదే జరిగింది కాబట్టి ఒకవేళ మీరు అనుకుంటున్నట్లుగా మరి మీ రాష్ట్రంలో ఇది జరగాలి అంటే ఇక్కడ పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా, మీరేమంటారు దానికి? ఆ పరిస్థితులను ఏ విధంగా మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతున్నారు? అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్థికంగా కానీ మన ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత వచ్చినటువంటి సమస్యలన్నీ మనం పరిష్కరించుకొని ఆ విధంగా చేయలేకపోయినా అంతో ఇంతో ఈ ఉచిత పథకాలు ఇలాంటివన్నీ లేకుండా మనం ఏదైతే నిత్య అవసరమో ప్రజలకు అదే ఆ పథకాలే కాన్సెప్ట్ పెట్టి వాటినే మనం ఇంప్లిమెంట్ చేసి మిగతా అణగారిన వర్గాలు ఉన్నాయి కదా ఈ బహుజనులకు ఏవైతే నిత్య అవసరమైన కొన్ని ఎక్కువ సమస్యలు ఉన్నాయో వాటిని మాత్రం కొంతే అంటే ఒకసారిగా ఫిల్టర్ కాకపోయినా కొన్ని సంవత్సరాలుగా రాజ్యాధికారంలో ఉన్నామంటే బీసీలు ఎక్కువగా ఆ సమస్యను నిదానం మీదట ఫిల్టర్ చేసుకొని పరిష్కారం చేసుకోవచ్చు అని కూడా నేను ఆలోచిస్తున్నానండి. రైట్, ఇప్పుడు అదేవిధంగా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 ఏళ్ల కాలం మనం ఇస్తున్నాం, 5 ఏళ్ల కాలంలోనే మరి వీరంతా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఎన్ని 5 ఏళ్ల పాటు ప్రభుత్వాలు ఏర్పడితే మరి మీరు చెప్తున్నట్లుగా అందరికీ సమస్యలు అనేవి పోతాయంటారు, మీ భావన ఏమండి? అది ఒకటి విషయము, కుటుంబంలో కూడా సమస్యలు అనేది 100% ఎవరికి పోలేము, ఎవరిని సాటిస్ఫై చేయలేము. కానీ ఇప్పుడు ఉన్నట్టుకంటే బెటర్ ఆ బహుజనులకు బెటర్ సౌకర్యాలు బెటర్ అవసరాలు వస్తాయి అంటే దీనికన్నా కొంచెం సమస్యలు
సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్ గారే చూడండి, ఆయన చేసినటువంటి పరిపాలనా విధానాన్ని గురించి ప్రతి ఒక్క అపోజిషన్ వాళ్ళు కూడా ఆయన ఎంకరేజ్ చేసి ఆయన పద్ధతి పరిపాలన మంచిది అని పక్క రాష్ట్రాలు కూడా ఒప్పుకుంటున్నాయి కదా. ఆ విధానం కూడా మన బహుజనులు ఎవరైనా సీఎం అయిన తర్వాత ఆ విధంగా వాళ్ళు కూడా మంచి చేస్తూ ఉంటే ఐదేళ్లు కాల పరిమితి సంపూర్ణమైనాక తిరిగి మళ్ళీ ఐదేళ్లు కూడా అతన్ని ఎన్నుకోరు అని గ్యారంటీ ఉంది. అతన్ని ఎన్నుకున్నాక మరికొన్ని సమస్యలు ఇంకా కొంచెం కాన్సెప్ట్ పెట్టి తీర్చడానికి ఆయన శాయశక్తులు ఎవరైనా సరే ఒక లీడ్ చేసే టీం లీడ్ చేసే ఆయన సీఎం గా ఉన్నా కానీ ఎవరైనా ఆయన ఇంకా కొంచెం సమస్యలు తీర్చడానికి మరో టర్న్ ఓవర్ లో పూర్తి చేస్తారు నేను అనుకుంటాను. రైట్ రెడ్డిప్ప గారు, మరి ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ఇంత చేస్తాం అంత చేస్తాం అంటూ కూడా లెక్కలు చూపిస్తున్న పరిస్థితి, కోట్లాది రూపాయల ఖర్చు జరిగింది. మరి కోట్లాది రూపాయల ఖర్చు జరిగినా సరే మరి బహుజనుల యొక్క సమస్యలు అలాగే ఉన్నాయనుకుంటే ప్రజల యొక్క ధనం సద్వినియోగం అయినట్లా దుర్వినియోగం అయినట్లా మీరేమంటారు దానికి? దానికి ఏం చెప్పమంటారని, దుర్వినియోగం అయింది అనేది కూడా దానికి ఒక విధంగా నేను సమర్థిస్తా ఉన్నా. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఉచిత పథకాలు పెట్టి ఈ రోజుల్లో ఉన్న జనాన్ని సోమను పోతులుగా చేసేదానికన్నా కూడా వారికి ఏదో ఒక ప్రైవేటు ఇండస్ట్రియల్ స్థాపించి ఏదో ఒక ఉపాధి చేసుకొని బతుకు అనే మార్గం చూపించేది మంచిదని నా ఆలోచన. ఇప్పటికే మనం ఉపాధి రంగంలో కానీ, ఎస్ అంటే ఉపాధి రంగంలో కానీ అదేవిధంగా పెట్టుబడిదారి యొక్క రంగంలో కానీ అదేవిధంగా విద్యా వైద్య రంగంలో కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాము, మేము అందరికీ బహుజనులందరికీ బాగుపడుతున్నాం బాగు చేస్తున్నాం అంటూ కూడా ప్రభుత్వాలు చెబుతున్నాయి. మరి ఒకవేళ మీరు చెప్తున్నట్లుగా పార్స్ యొక్క రాజ్యాధికారం వస్తే మరి ఇవన్నీ అదే కొనసాగుతాయా, లేకపోతే కొత్త వరవడి శ్రీకారం చుట్టుకుంటుంటారా? కొత్త వరవడి శ్రీకారం చుట్టుకుంటుంది అని కూడా నేను ఆశిస్తాను. ఎందుకు అంటే గవర్నమెంట్ ఇప్పుడు కానీ ఇంత ముందున్నటువంటి గవర్నమెంట్ కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా వాళ్ళు చెప్పేది చెప్తా ఉండారు, వాళ్ళు చేసేది చేస్తా ఉండారు. కానీ అది బడుగు బలహీన వర్గాలు సామాన్య ప్రజలకు ఇంటి వద్ద దాకా చేరే అంత అవకాశం లేకుండా ఇంటి వద్ద చేరకునే కూడా ఈ మధ్యలోనే దుర్వినియోగం, ఈ ధనవంతా దుర్వినియోగం అవుతా ఉంది అని కూడా నేను అనుకుంటా ఉన్నాను. రైట్ అండి. మరి ఇప్పుడు అదేవిధంగా మరి పార్స్కు సంబంధించి సభ్యత్వం అన్నారు, మరి సభ్యత్వం యొక్క స్థాయి ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి సభ్యత్వం తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్స్లో సభ్యులుగా చేరాలంటే ఎవరిని సంప్రదించాలి, ఏమంటారు? పార్స్లో సభ్యులుగా చేరాలంటే సభ్యత్వం అనేది ఎలా ఉంటుందంటే ఈ బహుజన కులాలు ఉన్నాయి కదా, బహుజనుల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ క్రిస్టియన్స్ బుద్ధిస్టులు ప్రతి కులం నుంచి కూడా ఒక్కొక్క మెంబర్ను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి కులంలో ఉన్న సమస్యలు వాళ్ళకు అంత అవగాహన ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఒక బహుజనుల్లో ఒక కులానికి మాత్రం రిప్రజెంటేటివ్ చేసి ఇంకో కులానికి ఇవ్వకపోతే వాళ్ళు మాలో మాకే కలహాలు అనేది ఏర్పడతాయి. అలా కాకుండా సభ్యత్వం అనేది సమానత్వంగా అన్ని కులాల వారు దీంట్లో ఒక సభ్యులుగా చేరి ఈ మనం మీటింగుల ద్వారా ఏదైనా ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకొని ఒక అవగాహనకు వచ్చి దీన్ని సభ్యత్వం చేరడానికి కూడా మనం ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లెవెల్లో అయితే నియోజకవర్గ కన్వీనర్ అతన్ని కలవాలా, మండల లెవెల్లో అయితే మండల కన్వీనర్గా మేము నియమించుంటాము అతన్ని ఫస్ట్ స్టెప్ అతను వచ్చి కలవాలా, తర్వాత స్టెప్ బై స్టెప్ చేసినాక ఈ నియామక పత్రాలు అనేది మండల లెవెల్లో ఎవడైతే గ్రామ స్థాయిలో కమిటీకి నియామక పత్రం ఇస్తాడో అతను మండల కన్వీనర్ గా ఉండే అతను ఇస్తాడు. మండల స్థాయిలో కన్వీనర్లు నియమించాలంటే మన నియోజకవర్గ కన్వీనర్ గా ఉండేవాడు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. ఈ నియోజకవర్గ కన్వీనర్లు నియమించడానికి మన పార్లమెంటు అసెంబ్లీ తరపున మన మలరామ్ గారు నియామక పత్రాలు ఇచ్చారు. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ మేము చైన్ సిస్టమ్ లో ఇది పటిష్టం చేయాలని కూడా అనుకుంటున్నాం, చేస్తా ఉన్నాం. రైట్ రెడ్డిప్ప గారు, అంటే ఒక సభ్యతను తీసుకున్న తర్వాత పార్స్లో సభ్యులుగా చేరిన తర్వాత మరి వారి యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి? వాళ్ళు విధి విధానాలు పార్స్ సిద్ధాంతాలకు అనుకూలంగానే ఉండాలి. ఏదైనా సరే వేరే మా ఉద్దేశం ఏమరా అంటే ఏ పార్టీని మనం తప్పు పట్టకూడదు. మన సమస్యలు మనకున్నటువంటి సాధక బాధకాలు తీర్చుకోవడానికే మనం ప్రయత్నించాలే కానీ ఏ వర్గానికి కానీ ఏ పార్టీని కానీ మనం ఇండికేట్ చేసి మాట్లాడకుండా మన సమస్యలు మనం తీర్చుకోవడానికి ఈ పార్స్ సిద్ధాంత అనుసరణ అనుగుణాల ప్రకారము మనం దానికి తల వంచే ఈ పార్స్లో పనిచేయాల్సి వస్తుంది.
రైట్ రెడ్డప్ప గారు, మరి ఇప్పటికే ఉన్న అధికార పక్షం కానీ లేదా అనధికార పక్షాలు కానీ మరి ఉన్న బహుజనులు ఎవరైతే ఉంటారో వారిని వారి యొక్క ఎఫెక్ట్ చేస్తుంటారు, వారిని అంటే ప్రతిభావం ఏమంటారు దాన్ని వాళ్ళ యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటారు, మా పార్టీలోకి రండి మేము అవి ఇప్పిస్తాం ఇవి ఇప్పిస్తాం ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ కూడా, మరి ఆ పథకాలను వదిలివేసి ఒకవేళ పార్సులకు అందరూ వచ్చే అవకాశం ఉందా? ఉందండి. ఎందుకు ఉంది అని అడిగితే ఒక విషయం, ఆ పథకాలు ఈ పథకాలు చేస్తాము అని అనౌన్స్మెంట్ చేయడం తప్ప పథకాలు అయితే సామాన్య బరువు బలహీన వర్గాలు ఇంటికైతే చేరడం లేదు. ఎందుకు? అది వాళ్ళ అగ్రకులాలు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాలంటీర్లు కానీ పార్టీ వీళ్ళు ఏజెంట్లు కానీ తర్వాత పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ ఆడ కేటాయించినటువంటి నిధులు బలహీన వర్గాలు బహుజనులకు ఇంటి దగ్గర దాకా చేరకుండానే మధ్యలోనే కుస్తి ఇదైతే ఉన్నాయి కాబట్టి దాన్ని వాళ్ళు ఎన్ని చెప్పినా ఇన్నేళ్లుగా అన్ని అందరూ బహుజనులు అందరూ వింటానే వచ్చారు. ఇప్పుడైతే అందరికీ కూడా ఎంతో నాలెడ్జ్ ఉంది ఈ జనరేషన్ లో, అందరూ కూడా వాళ్ళు చెప్పడం కానీ చేతలతో చేయడం అనేది ఏమీ లేదు. అంతో ఇంతో కూడా ఎవరో ఒకరు ఎవరైతే వాళ్ళ పార్టీలు వాళ్ళకి అనుగుణంగా కార్యకర్తలుగా తిరుగుతా ఉన్నారో వాళ్ళకే ఈ లబ్ధి చెందుతా ఉంది, కానీ సామాన్య ప్రజలకు ఎవరికి చెందడం లేదు అనే కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది కాబట్టి అందువల్ల ఇప్పుడు అవి వదిలేసి పార్టీలో చేరి రాజ్యాధికారం సాధించుకోవడం కోసం శాయశక్తుల మాకు సహకరిస్తారని కూడా నేను అనుకుంటాను. రైట్, ఇక చివరిగా చెప్పండి రెడ్డి గారు, అంటే ఇప్పటికీ మరి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి, మరి ప్రభుత్వాలు చేసిన పార్టీలు కూడా ఉండనే ఉన్నాయి, మరి అవి చేయలేని అభివృద్ధి అవి ఇవ్వలేని సంక్షేమం మరి పార్స్ ద్వారా ఎంతవరకు సాధ్యపడుతుందంటారు? అది సార్ ఒక విషయము, ఎవరైనా సరే మనం ఏది పదవైనా సరే పదవిలో చేరిన తర్వాతే తెలుస్తుంది దానికి ఆడ ఏమి అవకాశాలు ఉన్నాయి, మనం ఏమి చేయగలుగుతాము ఏమి చేయలేము, ఇది చేసేదానికి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మనకు ఏ ఇబ్బందులు రావా అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలా. ఉన్నటువంటి ఎవడైతే మన బహుజన రాజ్యాధికారం సంపాదిస్తారు ఆ తర్వాత దానికి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది, ఏవి మనం ఇంప్లిమెంట్ చేయాలా ఏవి చేయకూడదు, ఏది మనిషి బతకడానికి తిండి బట్ట గూడు అనేది సిద్ధాంతాలు ఉన్నాయో వాటి ప్రకారమే వాళ్ళు ఏవైతే ముఖ్యమైనవో వాటిని ఫస్ట్ ఎజెండాగా తీసుకొని పరిష్కరించడానికి పాటుపడతారని కూడా నేను అనుకుంటాను. రైట్, చిట్ట చివరిగా మరో ప్రశ్న రెడ్డప్ప గారు, మరి ఇప్పటికే కులాలలో కూడా మరి అనైక్యత అనేది ఒకటి కనిపిస్తోంది, అంటే ఒక కులానికి సంబంధించి ఒక పార్టీకి సంబంధించి కాకుండా నాలుగైదు పార్టీలలో ఒకే కులం వాళ్ళు ఉండడం, సో ఇతర కులాల వాళ్ళు కూడా ఇతర పార్టీలలో రకరకాలుగా వాళ్ళ యొక్క ఇష్ట ప్రకారం ఉండడం, సో ఇలా కొనసాగుతుంది అనుకుంటే వీరందరిని దగ్గర తీసుకోవడం, వీళ్ళందరినీ కలపడం, వీరందరినీ పార్స్లో మెంబర్స్గా కలపడం, పార్స్లో మెంబర్స్గా చేసిన తర్వాత రాజ్యాధికారం వైపుకి దిశగా తీసుకెళ్లడం, ఇదంతా ఎప్పటివరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ఇది మనకు ఇప్పుడున్నటువంటి పరిపాలనా విధానము ఇవన్నీ కూడా మనం చూస్తే విభజించు పాలించునే సిద్ధాంతం ప్రకారమే నడుస్తూ ఉన్నాయి. ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులే నాలుగు పార్టీలే తీసుకుంటున్నారంటే వాళ్ళకు ఏదో ఒక లాలచ్ ఏదో ఒక ఆశాభావన అనేది చూపించి కుటుంబంలో ఉన్న సభ్యులను విడదీసి అదే విభజించడం అనేది జరుగుతూ ఉంది. అలాంటివన్నీ మన బహుజనులు ఒక ఈ ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఒక అవగాహనకు వచ్చి ఇవన్నీ కూడా లేకుండా ఈ ఆ పార్టీ వదిలిపెట్టి బహుజనులకు అనేది ఒక ప్రత్యేకమైన పార్టీ ఏర్పరిచి ఈ పార్టీ ద్వారా రాజ్యాధికారం సంపాదించుకొని మనకు మనం న్యాయం చేసుకుంటాము అనే ప్రతి ఒక్కరికి కూడా మేము గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు కూడా మనం మోడిఫై చేసి ఈ లక్ష్య సాధన కోసం మేము పాటుపడతామని కూడా నేను తెలియజేస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ బీసీ రెడ్డప్ప గారు, థ్యాంక్ యూ మచ్. మరి మొత్తానికి పీలేరు నియోజకవర్గ పార్స్ కన్వీనర్ బీసీ రెడ్డప్ప గారు తన యొక్క అభిప్రాయాలను చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్స్ యొక్క ప్రతిపాదిత ఏవైతే ఆ యొక్క అంశాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని పరిష్కరించుకుంటూ బహుజనులందరినీ ఏకం చేసే క్రమంలో నేను సైతం అంటూ కూడా ముందుకెళ్తున్నారు బీసీ రెడ్డప్ప గారు. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్, మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దామంటే దానికి వాచింగ్ మాస్టర్ టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్. And for more videos, please subscribe to our channel.